आदिवासी विद्यार्थी उद्योग राजकीय प्रजा संघाल अनुचित प्रवर्ति अधिकारिक दुर्विनियोगानिकि पाल्पडुतुन्न पाडेरु ऐटीडीए प्रोजेक्ट अधिकारी गोपालकृष्ण रोणंकिनि तक्षणमे बदली चेयालनि वैएस्आर स्टूडेंट यूनियन अरकु पार्लमेंट जिल्ला अध्यक्षुडु तडपारकि सुरेश कुमार अन्नारु। स्थानिक ऐटीडी ఏపీఓ రోణంకి గోపాలకృష్ణ పాడేరు ఐటిడిఏకు పీఓగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తన ఒంటెత్తు పోకడాలను అనుసరిస్తూ స్వంత ప్రయోజనం స్వంత లాభంతో పరిపాలనను గాలికొదిలేసి వివాదాలతో ఐటిడిఏను పూర్తిగా భ్రష్టు పట్టించడానికి అనేక సాక్ష్యాధారాలు మీ ముందుంచుతానని తెలిపారు। తెలుగుదేశం పార్టీ కోవట్టు చంద్రబాబు నాయుడు ఏజెంట్ల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। ఆదివాసీ సమాజం పట్ల అవగాహన లేకుండా ప్రజా ప్రతినిధులంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। తడబారికి సురేష్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ అధ్యక్షుడిని మరియు ఆదివాసీ ప్రజానికం అందరి తరపున ఆదివాసీ ఉద్యోగస్తుల తరపున ఆదివాసీ ప్రజానికం అందరి తరపున కూడా నేను మాట్లాడుతా ఉన్నాను। ఈరోజు ఐటిడిఏలో పరిపాలిస్తా ఉన్నటువంటి రోలంగి గోపాలకృష్ణ ఐఏఎస్ గారికి మేము ఐఏఎస్లు అంటే మేము నమస్కారం చేస్తాం। ఐఏఎస్లు అంటే వాళ్ళందరిని ప్రేమిస్తాం ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు మేము తో మంది ఐఏఎస్ ఆఫీసర్ని మేము చూస్తూ ఉన్నాం। ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక జుడిషియల్, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఒక గౌరవం, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఒక మెజిస్ట్రేట్, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే చెప్పలేనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం। కానీ ఈరోజు పాడేరు ఐటీడీఏలో పరిపాలిస్తున్నటువంటి ఐటీడీఏపీఓ రోలంగి గోపాలకృష్ణ గారు ప్రజాప్రతినిధులన కానీ ఆదివాసీ ప్రజానికమైన కానీ ఏమాత్రం కూడా ఆయనకి ఎందుకో తెలియదు, కానీ ఆదివాసీ ప్రజలంటే చాలా చిన్న చులకన, ఆదివాసీ ప్రజలైతే చాలా నిజంగా చాలా దారుణమైనటువంటి బూతులు తిట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। ఎంతోమంది ఉపాధ్యాయుల్ని కానీ ఎంతోమంది ఆఫీసర్స్ని కానీ లేదంటే వచ్చినటువంటి ఎవరైతే గ్రీవెన్స్కి వస్తారో గ్రీవెన్స్కి వచ్చినటువంటి వాళ్ళని కూడా బూతులు తిట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। కాబట్టి ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ని దయచేసి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, అలాగే అధికారులు కూడా దృష్టి పెట్టి తప్పకుండా ఈయనకి ఇక్కడ నుంచి పంపిస్తే మంచిది। ఆయన టీచర్ ఉద్యోగం నుంచి వచ్చి ఉన్నారు, టీచర్ ఉద్యోగంలాగే ఉంటారు తప్పించి ఏ రోజు కూడా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లేదంటే నేను ఒక ఆఫీసర్గా లెవెల్లో మనం చూసుకోవట్లేదని చెప్పేసి మేమైతే మనస్ఫూర్తిగా కొంటున్నాం। ఎందుకంటే చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తున్నాం, ఒక టీఎస్ అప్పారావు, ఒక టీ గోపాలరావు, ఎంతోమంది ఈరోజు తెలంగాణలో పనిచేస్తున్నటువంటి సోమేశ్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మనం మేధావుల్ని చూస్తూ ఉన్నాం। కానీ ఈరోజు ఐటీడీఏ పీఓ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎక్కడో మారుమూల ఎక్కడో ఒక ఏజెన్సీలో 11 మండలాలు ఉన్నాయి, 11 మండలాలు మారుమూల గ్రామాలు ఉన్నాయి, మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి లెటర్ ఇచ్చుకుందామంటే కూడా బూతులు తిట్టడం పరిస్థితి చూస్తూ ఉన్నాం। ఒక సిఆర్టీ నాకు ఎక్కడో పాప మామకి పేర్లు చెప్పకూడదు, ఎందుకంటే అందరూ వాళ్ళు పేర్లు చెప్తే కక్షలా ఉంటుంది, వాడికి చెప్తే వాళ్ళకి బాధపడతారు। కానీ ఒక సిఆర్టీ నన్ను ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంది, నీ ఉద్యోగం చేస్తే చేయలేదు చచ్చిపోమని చెప్తాడా, ఏంటి పీఓ అనుకుంటున్నాడా లేకపోతే లేబర్ అనుకుంటున్నాడా, లేబర్ల వ్యవస్థలో వ్యవస్థిస్తాడు ఎట్లా? పీఓ ఐటీడీఏ అంటే ఏంటి అసలు? పీఓ మాకోసం ఉన్నాడు కావాలి, ఐటీడీఏ మాకోసం పెట్టారు, లేదా వాళ్ళు నేను ఇక్కడ లేకపోతే ఎక్కడ పనిచేస్తారు? అంతేగాని తప్పకుండా వారి వ్యవహార శైలిని మార్చుకోవాలి। రెండోది పీఓ గారు సంవత్సరం ఉండవు, సంవత్సరంన్నర ఉండవచ్చు, కానీ వాళ్ళు ఈరోజు పదార్థాన్ని దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం। ఈరోజు మన బంగ్లా కట్టడం కోసం అని చెప్పేసి సూపర్ బంగ్లా కట్టడం కోసం అని చెప్పి వేలాది రూపాయలు వెచ్చించినట్టు చూస్తున్నాం మనం, అలాగే రెండు బండ్లు ఐటీడీఏకి ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మళ్ళీ కొత్త బండి తెచ్చి కొత్త బండి మీద తిరగాలని చెప్పేసి ఇదేంటి, ఇదేంటి ఏమైనా సినిమా నాటకలా లేకపోతే షూటింగ్లు తీయాలా? కాబట్టి ఇప్పటికైనా సరే ఆయన పద్ధతి మార్చుకోవాలి, దయచేసి మా అధికారులు కానీ లేదా మా ముఖ్యమంత్రి సీఎం గారు కానీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఆదివాసీ ప్రజలు అమేకులు, తప్పకుండా వాళ్ళని ప్రేమించాలి, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ని చూస్తూ ఉంటారు కదా, కాబట్టి తప్పకుండా రోలంగి గోపాలకృష్ణ గారి యొక్క వ్యవసాయాలు మార్చుకోవాలి। నన్ను కూడా అగౌరవ పచ్చడి విధంగా చాలాసార్లు మాట్లాడి ఉన్నారు, తప్పకుండా ఆయనకి మేమైతే అసలు ఏకతో ఇన్నాళ్ళ దాకా చాలా రోజులను పెట్టి వెయిట్ చేస్తున్నాం, ఇప్పటికైనా మారతాడేమో అని చెప్పేసి, కానీ ఈ రోజు దాకా ఏదైతే టీచర్ ఉద్యోగానికి వచ్చాడో అదే టీచర్ ఉద్యోగ తీరులో ఉన్నారు, తప్పించి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను ఉండాలని చెప్పి ధోరణ లేదు నాకు చాలామంది, ఎందుకంటే నేను పేర్లు చెప్పాను, చాలామంది ఫోన్లు చేసి బాధపడతారు, ఎందుకండి బాబు మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీకు మతా సంఘంలో మీరు పనిచేసి ఉన్నారు, ఇంతమందికి పెడతా ఉన్నారు, అయినా సరే మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పి చాలామంది భయపడతా ఉన్నారు, భయపడుతున్నారు। సమస్య వస్తుందో అక్కడ పనిచేయడానికి ప్రజా సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు స్కూల్కి పోకూడదు, ప్రజా సంఘాలు అక్కడ విలేకరులు అక్కడ పోకూడదు, వాళ్ళు ఇక్కడ పోకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ ఇవ్వడానికి వీలెవరు? కాబట్టి ఇక్కడికైనా కూడా తప్పకుండా ఆయనకి మా అధికారులు దృష్టి పెట్టి తప్పకుండా ఆయనకి పంపించాలని చెప్పి, ఏజెన్సీ నుంచి పంపించాలని చెప్పేసి విన్నవించుకుంటున్నాం। మాకైతే ఎటువంటి మేము ఎవరిని కూడా మాకు ఇండివిజువల్గా కానీ లేకపోతే ఆయన మీద కానీ మాకు ద్వేషం కానీ ఏమీ లేవు,
కేవలము ఆయన చేసినటువంటి వ్యవహార శైలి మీరందరూ కూడా ఇంటెలిజెంట్ ఉంటాయి ఇంక్వైరీలు చేసుకోండి రిపోర్ట్లు తీసుకోండి ఎందుకంటే వాడు చేస్తున్నటువంటి పద్ధతులు కానీ అవమానపరుస్తున్నారు ప్రజానికానికి అవమానపరుస్తున్నారు ఎంతోమందికి చూస్తూ ఉన్నాం ఒక పేషెంట్ ఉంటారు లేదంటే ఒక ట్రాన్స్ఫర్స్ ఉంటుంది వాళ్ళు నచ్చిన వాళ్ళు మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తారు పేర్లు చెప్పండి నేను వారు నచ్చిన వాళ్ళు ఎక్కడ పోస్ట్ లేకపోయినా పోస్ట్ క్రియేట్ చేసి ఇస్తారు అది మేము చూస్తూ ఉన్నాం మాకు తెలుస్తుంది అయినా కూడా మేము ఎందుకు పండించట్లేదంటే సరే నేడు లేకపోతే రేపైనా మారుతుంటారని చెప్పి ఉద్దేశంతో మారుతూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే కేవలం ఇన్ని మాకైతే నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు పంపించినటువంటి బినామీలాగా ఉన్నాడు టీడీపీ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు తప్పించి ఒక ఐఏఎస్ ఆఫీసర్లా కనిపించట్లేదని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే ఎప్పుడో నుంచి ఆవేదన చెప్పాలనేటువంటి చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉన్నప్పుడు మొన్న ఏమో ట్రైబల్ డే ఏమో కార్యక్రమం చూస్తే అక్కడ ప్రజాప్రతినిధులు గర్వం లేకుండా ఒక ఎస్టీ కమిషన్ అంటే జ్యుడిషియల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ నియమిస్తే కమిషన్లో మెంబర్ పాడర్లో ఒక మెంబర్ ఉంటారు అరకులో ఒక మెంబర్ ఉంటారు మొత్తం ఐదుగురు రాష్ట్రం మొత్తం ఐదుగురు మెంబర్లు ఉంటారు ఐదుగురు మెంబర్ని కూడా ఇన్విటేషన్ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు మేము చూస్తాను కేవలం ఆయన కక్ష సాధింపులో చేస్తున్నాడు కాబట్టి ఇక్కడికైనా సరే ఆ పద్ధతి మార్చుకొని ఇక్కడ నుంచి పంపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అలాగే అధికారులకి మా ద్వారా తెలియజేస్తా ఉన్నాం.